హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇవాళ వీడియోలో మనం ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ కళ నెరవేరినట్లే. జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ పేరెంట్ కావాలి అనే ఆశ అందరిలో ఉంటుంది. కానీ కొన్ని ఇగ్నోరెన్స్ వల్ల, అవేర్నెస్ లేకో, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళు పేరెంట్స్ కాలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్స్ అంటే ఈ జాగ్రత్తలకని మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు పేరెంట్స్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం వలన నాకు సపోర్టివ్గా ఉండటమే కాకుండా నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట. సో ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీ రెగ్యులర్ సైకిల్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవటం నెంబర్ వన్. మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫర్ మంత్ 28 డేస్ నుంచి 30 డేస్ ఆఫ్ లోపల మీరు పీరియడ్స్ అవ్వటం నార్మల్ సైకిల్ కాబట్టి మీరు అది ఒక్కసారిగా నోట్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ అనేది 14 to 16 డేస్లో అండం రిలీజ్ అవుతుంది, అంటే ఈచ్ సైకిల్లో ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నారా లేదా చెక్ చేసుకోవాలి నెంబర్ వన్ పాయింట్. మోర్ దెన్ 35 డేస్ ఆఫ్ సైకిల్ అయిన వాళ్ళకి అంటే 35 డేస్ అయినప్పటికీ పీరియడ్స్ రాలేదు లేదంటే 35 to 40 డేస్లో మేము పీరియడ్స్ అవుతున్నాము అనుకునే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి మీలో యూట్రస్కి అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఎంత బిజీగా ఉన్నప్పటికీ శారీరక వ్యాయామాలని అశ్రద్ధ చేయకండి. శారీరక వ్యాయామాలు నథింగ్ బట్ ఎక్సర్సైజెస్. బాడీకి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో అంటే బాడీని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఉండే సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో చాలామంది లేజీగా అవ్వటం, ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో దయచేసి మీ శారీరక వ్యాయామాలని ఇంప్రూవ్ చేసుకోండి. అట్లీస్ట్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, ఇట్లా బ్రిస్కీ వాక్ కావచ్చు, అలాగే ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఎరోబిక్స్ కావచ్చు, ఈ విధంగా కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఇంట్లోనే ఉండి చేసుకునే ఎక్సర్సైజ్ కూడా మనకి ఉన్నాయన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీకి రిలాక్సేషన్ అనేది వస్తుంది, అట్ ద సేమ్ టైం హార్మోనల్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుందో బాడీకి అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి బాడీ సహకరించి ఈజీగా ప్రెగ్నెన్సీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. నెంబర్ త్రీ వచ్చేసి ఒత్తిడి అనేది అన్ని సమస్యలకు మూల కారణం, అంటే స్ట్రెస్. ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది అందరూ కూడా ప్రతి దాన్ని కూడా డీప్గా ఆలోచించడం, డీప్ థింకింగ్ అనేది స్ట్రెస్కి గురి చేస్తుంది అన్నమాట. అంటే ఏదర్ ఫిజికల్గా ఫిజియలాజికల్గా కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, స్ట్రెస్ అనేది ది మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువగా స్ట్రెస్ బర్డన్ ఎక్కువగా ఉంటుందో ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా తక్కువగా అవుతాయి, ఎందుకంటే హార్మోనల్స్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. స్ట్రెస్ ఫ్రీగా ఉండే ఎక్సర్సైజ్ అనేది మీరు చూస్ చేసుకోవటం మంచిది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ న్యూట్రిటివ్ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవటం, ఆ డైట్లో వచ్చేసి ఎక్కువగా ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్నట్లయితే కాన్స్టిపేషన్ అంటే మదర్ నుంచి మలబద్ధక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవటం వల్ల పోషకాహారాలని సఫిషియెంట్గా అన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బాడీకి సపోర్ట్ చేసి హార్మోన్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి ఈజీ టు గెట్ ప్రెగ్నెన్సీ. సో మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. ఎవరైతే వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా తీసుకోవాలి, అంటే రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం లెగ్యూమ్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, రాజ్మా, వీటన్నిటిలో కూడా ఎక్కువగా ప్రోటీన్తో పాటు ఫైబర్ రిచ్ అనేది ఎక్కువగా ఉండటం చూస్తూ ఉన్నాం. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో రెడ్ మీట్ని అవాయిడ్ చేయటం మంచిది. దాంతోపాటు ఫిష్ ఎక్కువగా తీసుకున్నట్లయితే
చక్కని ఫలితం ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్న బేబీ డెవలప్ అయ్యేదానికి అనుగుణంగా తయారవుతూ ఉంటుంది గర్భసంచి. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటారో బాడీ సహకరిస్తుంది ప్రెగ్నెన్సీ కోసం. కాబట్టి మీరు అట్లీస్ట్ 3-4 లీటర్స్ పర్ డేకి ఫ్లూయిడ్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కలయిక సమయంలో మీకు ఏదైనా ఇబ్బందులు కని అనిపిస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుందన్నమాట. అంటే ఇద్దరు కపుల్స్ కూడా సంప్రదించాల్సి వస్తుంది. అంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మాత్రమే కాదు, పేరెంట్ ఇద్దరు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి ప్రాబ్లం, మీకు ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పేరెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అధిక బరువు. అధిక బరువు ఎవరైతే ఎక్కువగా బరువు ఉన్నారో వాళ్ళకి సంతాన లేమితనం అనేది జరగటం జనరల్గా చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో జనరల్గా అందరు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఈ బరువు కూడా ఒక కారణంగా చెప్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్, అంటే బిఎంఐ అంటారు కదా, బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దానికి అనుగుణంగా మీ బాడీ సహకరిస్తుందా లేదా చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డైట్ని ప్లాన్ చేసుకోండి. డాక్టర్ని కలిసి బరువుకు తగిన ఆహార పదార్థాలను ఎలా తీసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఒకసారి చర్చించుకొని మీ బరువును తగ్గించుకోవటం చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఎలా అయితే బరువుతో ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం తక్కువ శాతం అని చెప్తున్నారో, అట్ ద సేమ్ టైం సన్నగా అంటే ఉండవలసిన బరువు కంటే తక్కువగా ఉంటే కూడా ప్రాబ్లం అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోవటం వలన బరువు నార్మల్కి వస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ బాడీ అనేది ప్రెగ్నెన్సీకి సహకరిస్తుంది అనే విషయం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ధూమపానం మద్యపానం అనేది, అంటే ఎవరైతే పేరెంట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ధూమపానాన్ని మద్యపానానికి కాస్త దూరంగా ఉండటం వలన చాలా మంచిది. ఈ ధూమపానం మద్యపానంలో నికోటిన్ అనే యాసిడ్ అది ఉండటం వలన యొక్క స్పెర్మ్ కౌంట్ని ఇమ్మోటిలిటీ చేసేసి అంటే దాని యొక్క క్వాలిటీని తగ్గించే గుణాలు ఈ నికోటిన్కి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పేరెంట్ కావాలి, ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి అనుకునే వాళ్ళు దయచేసి ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 30 ఏళ్లకు ముందుగానే మీరు బిడ్డల కోసం ట్రై చేయడానికి ప్లాన్ చేసుకోండి. అంటే ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అండం కానీ స్పర్మ్స్ కానీ కరెక్ట్గా క్వాలిటీగా ఉంటాయనే దాన్ని ఈచ్ కేటగిరీ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా రివ్యూస్ కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్ని గోత్రూ అవటం మంచిదన్నమాట. కాబట్టి ఎవరైతే 30 ఇయర్స్ లోపలే పిల్లల కోసం ప్రయత్నిస్తారో వాళ్ళకి ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 to 40 ఇయర్స్లో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఓవమ్ క్వాలిటీ అనేది తగ్గిపోయి ఓన్లీ 30-40% మాత్రమే మీరు పేరెంట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే బిలో 30 ఇయర్స్ లోపల ప్లాన్ చేసుకోవటం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం లైక్ చేయటం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గానే కాకుండా చాలా మోటివేషన్గా కూడా ఉంటుంది టు డూ ఫర్దర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.